నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మద్దేపల్లి గ్రామంలో ఈ యువకుడు పేరు రాచావర్ శ్రీనివాస్. జీవితంలో విధి ఆడుకుంది. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అనంతరం నయం కాకపోవడంతో ఎడమ కాలు తప్పని పరిస్థితుల్లో తొలగించారు. ఒంటి కాలు సమస్యగా మారిందని బాధపడుతుండగా మరో కాలుకి ఇన్ఫెక్షన్ కావడంతో దాన్ని తొలగించారు. మేస్త్రీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఆయన తన రెండు కాళ్ళు కోల్పోవడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. భార్య సుమలత, తల్లి దేవుబాయ్, కూతురు కళ్యాణి, అమ్మాయి 8 సంవత్సరాల బాబు రెక్క ఆడితే కానీ డొక్కాడనే పరిస్థితి వారిది. దివ్యాంగు పింఛన్ మంజూరైతే కొంత ఆసరా అవుతుంది. అందుకోసం 3 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా మరియు 3 చక్రాల సైకిల్ కోసం ఎదురు చూస్తున్నా నిరాశ ఎదురవుతోంది. ఉపాధి కల్పించాలని మరియు పై అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీడీఓ ఆఫీస్కు 3 సార్లు నాకు ఆసరా కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆ బాధితుడు వేడుకుంటున్నాడు. చాలాసార్లు పత్రికా విలేకరులతో నా బాధ చెప్పుకోవడం జరిగింది. ఇకరైనా ఆసరా కల్పిస్తారని వేడుకున్నారు. ఉప సర్పంచ్ కానీ, మెంబర్లు కానీ, ఓల్వి పెద్ద మనుషులు కానీ నేను పట్టించుకుంటలేదు. ఇట్లా సంగతి ఇట్లా సార్ నేను జరిగింది ఇది మన పరిస్థితి ఏమి దయచేసి మీరే చూడండి. ఇంకేమైనా ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. నా భద్రతలు ఎన్నో చూపెట్టారు సార్. ప్రభుత్వ ద్వారా మీరేమైనా సహాయం చేస్తారని ఊరాల నుంచి చూస్తున్నా సార్. ఎవరేం చేస్తలేరు, ఏం పెడతలేరు. మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మండలం కూడా పోయినా సార్, 3 సార్లు పోయినా పేరు రాలేదని అంటున్నా. మరి ఎట్లా ఏం కథ అంతా మీ గాయని సార్. ఉస్మానియా హాస్పిటల్ చూపించినాం, నిజామాబాద్ చూపించినాం, అన్నీ చూపించినాం. ఇంకేవరకు దాకా ఏం లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. మరి ఎట్లా ఏం కథ? మరి ఎట్లా మిమ్మల్ని నన్ను ఎక్కడ బయటకు పోదామన్నా చేద్దామన్నా మొత్తం ఇబ్బంది ఉన్నది. బండి ఇవ్వమన్నాం, బండి ఇస్తామన్నీ ఒప్పుకున్నారు, బండి కూడా ఇస్తలేరు. మరి ఇట్లా లోన్ ఇస్తామన్నారు, లోన్ కూడా ఇస్తలేరు. మరి ఏంది మీ దయకు వచ్చినట్టు ఏదన్నా చేయండి. ఇద్దరు పిల్లలు సార్, ఒక ఆడబిడ్డ, ఒక మగ పాప. మరి ఎట్లా బతకాలా సార్, ఏం కథ అన్నది.